ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతరలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రేకుర్తిలోని సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద భక్తులు పోటెత్తారు. నిలువెత్తు బంగారం సమర్పించి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకుంటున్నారు. అమ్మవార్లను దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మినీ మేడారాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ పుణ్యక్షేత్రాలను దర్శించుకున్న తర్వాత ఈ సమ్మక్క సారలమ్మ జాతరలకు వస్తూ మినీ మేడారాల్లో అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. పెద్ద ఎత్తున భక్తులు మినీ మేడారాల దగ్గర ఉన్న సమ్మక్క సారలమ్మ గద్దెలకు చేరుకుంటున్నారు. అమ్మవార్లకు కానుకలు సమర్పిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల ఈ మినీ మేడారాలను స్థానిక నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం కరీంనగర్లోని రేకుర్తి దగ్గర ఉన్న చారిత్రాత్మకమైన మినీ మేడారం సమ్మక్క సారలమ్మ దగ్గర ఉన్నాం. ఇక్కడికి వస్తూ మొక్కులు చెల్లిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. చాలామంది ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మనం విజువల్స్లో చూడొచ్చు, మినీ మేడారల జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన గద్దెలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. చుట్టూ జనం ఉండటంతో అధికారులు కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. మరోవైపు అమ్మవార్లకు సంబంధించిన జరుగుతున్న మొక్కలను కూడా మనం చూడొచ్చు. సో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి, అలాగే కొండగట్టు ఆంజనేయ స్వామి, ఇటు వేములవాడ స్థానికంగా ఏర్పాటు చేసిన ఈ మినీ మేడారం దగ్గర ఉన్న అమ్మవార్ల గద్దెలను దర్శించుకుంటూ ఉంటారు. సో అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత, మొక్కులు చెల్లించుకున్న తర్వాత ఇక్కడే ఉండి తమకు సంబంధించిన మొక్కులు చెల్లించుకున్న తర్వాత కుటుంబంతో గడిపి అనేక సంవత్సరాలుగా వాళ్ళంతా ఈ అమ్మవార్లను దర్శించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? మొక్కులు ఏమేం మొక్కులు చెల్లిస్తారు అమ్మవార్లకు? అమ్మవార్లకు ఎత్తుల బంగారం, బెల్లం, యాటతో చేసుకుంటాం, పాలకాయలు ఇచ్చుకుంటాం, ఓడి బియ్యం పోస్తాం, అన్ని చేసుకుంటాం సార్. సో ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మినీ మేడారాల దగ్గర అమ్మవార్ల గద్దెల దగ్గర భక్తుల సందడి. ఈరోజు అంటే దాదాపు 2 రోజుల పాటు ఇక్కడే భక్తులు నిద్ర తీసి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్న తర్వాత సొంత గ్రామాలకు వెళ్తామని చెప్తున్నారు. మేడారం వెళ్ళలేని భక్తులంతా ఇక్కడ మినీ మేడారాల దగ్గర తమ మొక్కులను చెల్లించుకోవటం ఆనవాయితీగా వస్తుంది. దానికంటే ముందు ప్రముఖ పుణ్యక్షేత్రాలను కూడా దర్శించుకోవటం భక్తులకు ఆనవాయితీగా వస్తుంది. రేకుర్తి మినీ మేడారం దగ్గర నుంచి వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తిలో సమ్మక్క సారలమ్మలను మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి బంగారం సమర్పించిన ఆయన, 2 నెలల కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని, ఈ ప్రజా ప్రభుత్వాన్ని టచ్ చేసే ధైర్యం ఎవరికీ లేదన్నారు. తమ ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించాలని, అమ్మవారిని వేడుకున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అమ్మవార్ల ఆశీర్వచనం అందరిపై ఉండాలని, ముఖ్యంగా మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వంగా, ప్రజాప్రభుత్వంగా ప్రజల సంక్షేమం కొరకు తీసుకున్న నిర్ణయాలన్నీ అమలయ్యే విధంగా ఆ అమ్మవార్లు బలాలు ఇవ్వాలని, అదేవిధంగా ఈ మధ్య కాలంలో కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ప్రభుత్వాలు కూలుస్తాం, ప్రభుత్వం ఉండదు అనే మాటలు మాట్లాడుతున్న సందర్భంగా సమ్మక్క సారక్క బలంతో దర్శించుకున్న తర్వాత అమ్మవారి వాక్కుగా ఎవరికీ టచ్ చేసే ధైర్యం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం ఇది, ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వం, ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి పేద ప్రజల కొరకు పనిచేసే ప్రభుత్వంగా తప్పకుండా భవిష్యత్తులో అన్ని అమలు చేస్తామనే మాట సందర్భంగా తెలియజేస్తూ, ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్ర చేస్తున్నటువంటి వాళ్లకు చురుకుగా చురుకబెట్టే విధంగా నేను అడుగుతా ఉన్నా, మీరు చేతనైతే కేంద్రంలో అధికారంలో ఉన్నోళ్ళో, రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నోళ్ళో ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే సలహాలు, నిర్ణయాలు, సహకారం అందించండి. ఆ బుద్ధి కలగాలని ఆ మోరకు